జైనపూర్ మండలంలోని ముత్తయ్యకోట గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలను మరియు అధిక ప్రవాహంతో కొట్టుకుపోయిన రోడ్లను ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధిక వర్షాల కారణంగా చాలా చోట్ల బ్రిడ్జిలు కూలిపోవడం జరిగిందని అన్నారు. ముత్తయ్యకోట చెరువు కట్ట తెగిపోవడం, పంట పొలాలు మునిగిపోవడం చాలా బాధాకరమన్నారు. అధిక వర్షాల వల్ల కొట్టుకుపోయిన బ్రిడ్జిలను త్వరలోనే నిర్మిస్తామని, పంటల యొక్క నష్టాన్ని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు. నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. అధిక వర్షాల పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుంటలు చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి వద్ద ఎవరూ సెల్ఫీల కోసం ప్రయత్నించరాదని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చోట్ల కూడా పంట పొలాలు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జెస్ కూడా తెగిపోవడం జరిగింది. మొన్న ధూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ తెగిపోతే ఈ రోజు కప్రాయపల్లి బ్రిడ్జ్ కూడా కట్ కావడం జరిగింది. అదేవిధంగా ముత్తాయికోట దగ్గర ఎంఎన్ కెనాల్ యొక్క కెనాలే తెగడం వల్ల అక్కడ చాలా ఊర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చినా ఉంది. వెంటనే అధికారులు స్పందించి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా స్పందించి రాత్రి నుండి కూడా దాన్ని పరిశీలించి పర్యవేక్షించి ఆ కట్టను మరి అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా దాన్ని బయటకు మళ్లించడం జరిగింది. మెదక్ టౌన్లో కూడా మరి పరిస్థితులు నీళ్లు బాగా రావడం వల్ల దాదాపు 26 సెంటీమీటర్ల నీళ్లు వర్షం కురిసింది కాబట్టి చాలా డ్యామేజ్ అయింది. అదంగా గంగాపూర్ రెండు బ్రిడ్జెస్ కూడా బ్రీచ్ అయినాయి. దాంతో అక్కడ కూడా వాటర్ చాలా ఓవర్ఫ్లో అవుతా ఉంది. అంటే దాదాపు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఒక 7 నుండి 8 బ్రిడ్జెస్ కూడా బ్రీచ్ అయిపోయినాయి. అదేవిధంగా చెరువులు కూడా పొంగలు పడడం వల్ల, సీపేజ్ రావడం వల్ల వాటిని కూడా అధికారులందరూ, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే దీనికి రీజన్ ఏంటంటే హెవీ రెయిన్స్, మిషన్ కాకతీయ దారిలో మనం అన్ని చెరువులు బాగు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద హెవీ రెయిన్స్ వచ్చినా ఆపుకోగలుగుతున్నాం. కొన్ని చోట్ల మాత్రం బ్రిడ్జెస్ చాలా బ్రీచ్ అయినాయి. ఆ బ్రిడ్జెస్ అన్నింటిని కూడా నివేదికలు తయారు చేస్తూ ఉన్నాం, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. చాలా చోట్ల ఆవులు చనిపోవడము, పంట నష్టం జరిగింది. వాటి అన్నిటికీ కూడా ఎంఆర్ఓలు, అగ్రికల్చర్ అధికారులు కూడా నివేదికలు తయారు చేస్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఫ్లడ్ డ్యామేజ్ దాని కింద రోడ్స్ కింద మనకి ఏవైతే 7-8 బ్రిడ్జెస్ కూలిపోయినాయో వాటి అన్నింటిని కూడా త్వరలోనే కన్స్ట్రక్షన్ చేసి ఆ గ్రామాలకు సంబంధించి రవాణా సదుపాయాలు పెంపొందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి అనుకోకుండా వచ్చిన వర్షం చాలా హెవీ రెయిన్ కాబట్టి చాలా చోట్ల కూడా డ్యామేజ్ జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి మరి పుష్పల వాగు దగ్గర ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్తో పాటు మంజీర నది పొంగడం వల్ల అక్కడ ఈ గుండువాగు నుండి కూడా నీళ్లు రావడం వల్ల చాలా చోట్ల కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. సెల్ఫీల కోసం అని దయచేసి ఫోటోలు తీసుకుంటామని చెప్పేసి కెనాల్కు ఒడ్డు దగ్గరికి పోయి సెల్ఫీలు తీసుకోవడం గిట్లా దయచేసి చేయకండి. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వస్తుందో తెలియదు. ఎక్కడ ఏది బ్రీచ్ అయిందో తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ పాత గోడలు ఉన్న ఇళ్లలో దయచేసి ఉండకండి. చాలా రోజుల నుండి వర్షం పడుతుంది కాబట్టి నానిపోయి కూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భోజన సదుపాయాలు అన్నీ కూడా మేమే చూసుకుంటాం. మరి అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ప్రజలు, ఊళ్ళలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని చూసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం.